So from today onwards, I'm going to start my third unit, interfacing of 8086 microprocessor. In that first topic is semiconductor memory interfacing. So first of all, interfacing ante enti ante manaki edaithe microprocessor undo aa microprocessor anedi memory ni access chestundi. Memory ni access chestundi ante dan meaning enti, it reach the data and it writes the data. దాన్ని ఇంటర్ఫేసింగ్ అని చెప్పేసి అంటాం. అంటే ఏదైతే మెమోరీలో ఉందో ఆ మెమోరీలో ఉన్న డేటాని రీడ్ చేసుకుంటుంది, రైట్ చేసుకుంటుంది మైక్రో ప్రాసెసర్ అనేది. సో ఇట్ ఈస్ కాల్డ్ ఇంటర్ఫేసింగ్. మనం అసలు ఇక్కడ మెమోరీ అనేది ఎందుకు తీసుకున్నాము అంటే, మెమోరీ ఈజ్ అ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. మెమోరీ అనేది ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 8086 మైక్రో ప్రాసెసర్. ఎందుకు అంటే, ఇట్ స్టోర్స్ ద డేటా, ఇట్ స్టోర్స్ ద ప్రోగ్రామ్స్, ఇట్ స్టోర్స్ ద ఇన్స్ట్రక్షన్స్. అండ్ ఏం చేస్తుంది ఆ మెమోరీ అనేది, మనం ఏదైతే ఇన్పుట్ అనేది ఇస్తున్నామో ఆ ఇన్పుట్ ని బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ద్వారా ఎగ్జిక్యూషన్ యూనిట్ కి సెండ్ చేస్తుంది. ఆ ఎగ్జిక్యూషన్ యూనిట్ లో మనకి ఎగ్జిక్యూషన్ ఆపరేషన్ అనేది పర్ఫామ్ అయిపోయింది. పర్టికులర్ టాస్క్ అనేది జరిగిన తర్వాత మనకి మళ్ళీ బస్ ఇంటర్ఫేస్ యూనిట్ ద్వారా అవుట్పుట్ డివైస్ లోకి వస్తుంది మెమోరీ అనేది. ఏదైతే మనం ఇన్పుట్ గా ఇచ్చామో అది మళ్ళీ అవుట్పుట్ లో మనం డిస్ప్లే చేసుకుంటున్నాం. So for that purpose, memory is very important and it is an integral part of 8086 microprocessor. So సో మనకి ఏమవుతుంది ఇక్కడ మెమోరీ ఇంటర్ఫేసింగ్ అంటే ఏం జరుగుతుంది, మనకి త్రూ ర్యామ్ రీడ్ ఓన్లీ ROM రీడ్ ఓన్లీ మెమోరీ అండ్ ర్యామ్ ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ, ఈ రెండింటి ద్వారా మనకి మెమోరీ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనకి సెమీకండక్టర్ మెమోరీ ఇంటర్ఫేసింగ్ అనేది టూ టైప్స్ అమ్మా, ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ అండ్ రీడ్ ఓన్లీ మెమోరీ. ఈ రీడ్ ఓన్లీ మెమోరీ అనేది ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ ఏ నాన్ వోలటైల్ మెమోరీ. అంటే మనం దాంట్లో ఓన్లీ డేటాని స్టోర్ చేసుకోగలం, దాంట్లో డేటాని స్టోర్ చేసుకోగలం. అదే ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ అంటే ఏంటి, రీడ్ చేసుకోవచ్చు రైట్ చేసుకోవచ్చు డేటాని. ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ ఈజ్ యూజ్డ్ ఫర్ రీడ్ అండ్ రైట్ ఆపరేషన్స్. బట్ వేయాజ్ ROM రీడ్ ఓన్లీ మెమోరీ ఈజ్ యూజ్డ్ ఫర్ ఓన్లీ రీడింగ్ ద డేటా. అంటే మనం ఓన్లీ స్టోర్ చేసుకోవడానికి మాత్రమే ROM అనేది యూజ్ అవుతుంది. ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ అంటే ఇట్ ఈస్ యూజ్ టు రీడ్ ద డేటా అండ్ రైట్ ద డేటా. అండ్ ర్యామ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద టెంపరీ డేటా. ర్యామ్ అనేది టెంపరీ డేటా కోసం యూజ్ చేసుకుంటాము. అండ్ ర్యామ్ ఈజ్ నోన్ యాజ్ వోలటైల్ మెమోరీ. ర్యాండమ్ యాక్సెస్ మెమోరీని మనం వోలటైల్ మెమోరీ అని చెప్పేసి అంటాము. ROM అంటే నాన్ వోలటైల్ మెమోరీ. ROM రీడ్ ఓన్లీ మెమోరీని నాన్ వోలటైల్ మెమోరీ అని చెప్పేసి అంటాము. ఈ ROM లో ఏంటి అంటే మనకి 3 టైప్స్ ఉన్నాయి. PROM అంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమోరీ. నెక్స్ట్ EPROM అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమోరీ. నెక్స్ట్ EEPROM అంటే ఎలక్ట్రికల్లీ ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమోరీ. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఇన్ ROM. అలానే RAM లో కూడా మనకి 2 టైప్స్ ఉన్నాయి, స్టాటిక్ RAM డైనమిక్ ర్యామ్ అని చెప్పేసి 2 టైప్స్ ఉన్నాయి. సో ఈ మెమోరీని మనం సెమీకండక్టర్ తోటి ఇంటర్ఫేస్ చేస్తున్నాం. ఈ సెమీకండక్టర్ మెమోరీని మనం 8086 మైక్రో ప్రాసెసర్ తోటి ఇంటర్ఫేస్ చేస్తున్నాము. సో ఫస్ట్ అసలు ఇంటర్ఫేసింగ్ అనేది ఎందుకు చేస్తున్నాము అంటే, మైక్రో ప్రాసెసర్ కి సమ్ డేటా అనేది కావాలి. అంటే దానికి ఇన్పుట్ అనేది ఇవ్వాలి మనం. అలా ఇన్పుట్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం మెమోరీ తోటి ఇంటర్ఫేస్ చేయాల్సిందే మైక్రో ప్రాసెసర్ ని. ఎందుకు అంటే మెమోరీ నుంచి ఏం చేసుకుంటుంది మైక్రో ప్రాసెసర్ అనేది, ఇట్ రీచ్ ద డేటా అండ్ ఇట్ ఆల్సో రైట్స్ ద డేటా. సో దట్ ఈస్ నోన్ యాజ్ ద ఇంటర్ఫేసింగ్. మనం ఎప్పుడైతే మైక్రో ప్రాసెసర్ అనేది మెమోరీ నుంచి యాక్సెస్ చేసుకుంటుందో డేటాని, ఆ టైంలో మనకి మైక్రో ప్రాసెసర్ నుంచి రీడ్ సిగ్నల్స్ రైట్ సిగ్నల్స్ అనేవి అవుట్ అవుతాయి. ఎప్పుడైతే మెమోరీ నుంచి యాక్సెస్ చేసుకుంటుందో మైక్రో ప్రాసెసర్ అనేది, అప్పుడు రీడ్ సిగ్నల్స్ అండ్ రైట్ సిగ్నల్స్ అనేవి మనకి అవుట్ అవుతాయి. సో ఫస్ట్ మనం RAM ఇంటర్ఫేసింగ్ గురించి చూద్దామమ్మా. సో RAM ఇంటర్ఫేసింగ్ ఈజ్ ఆఫ్ 2 టైప్స్, స్టాటిక్ RAM అండ్ డైనమిక్ RAM అని చెప్పేసి అన్నాము. ఫస్ట్ ఏదైనా RAM తీసుకుంటే అదేంటి అంటే మనకి వోలటైల్ మెమోరీ. అంటే ఏం చేస్తుంది, మన
రీడ్ చేస్తుంది, ఆపరేషన్స్ అనేవి రైట్ చేస్తుంది. ఓన్లీ టెంపరీ డేటా ఏదైతే ఉందో ఆ టెంపరీ డేటా స్టోర్ చేసుకుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన మొబైల్స్ లో కానీ ల్యాప్టాప్స్ లో కానీ ర్యామ్ అంటే 4GB 8GB అని చెప్పేసి స్పీడ్ కోసం యూజ్ చేస్తాం కదా, ఆ స్పీడ్ ఈస్ నథింగ్ బట్ ర్యామ్ అని చెప్పేసి అంటాం. రోమ్ అంటే ఏంటి అంటే మనకి ఏదైతే స్టోరేజ్ కోసం యూజ్ చేస్తున్నామో ఆ స్టోరేజ్ పర్పస్ నే రోమ్ అని చెప్పేసి అంటాం అమ్మా. సో మనకి సెమీ కండక్టర్ ర్యామ్ అనేది టూ టైప్స్ ఉంది. ఫస్ట్ వన్ ఇస్ ద స్టాటిక్ ర్యామ్, సెకండ్ వన్ ఇస్ ద డైనమిక్ ర్యామ్. ఇప్పుడు స్టాటిక్ ర్యామ్ గురించి చూద్దాము. ఫస్ట్ వన్ స్టాటిక్ ర్యామ్. ఈ స్టాటిక్ ర్యామ్ అనేది 8086 మైక్రో ప్రాసెసర్ తోటి ఎలా ఇంటర్ఫేస్ చేస్తాము, లేదా ద మెయిన్ పర్పస్ ఏంటి అంటే మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంటర్ఫేసింగ్ ద 8086 మైక్రో ప్రాసెసర్ ఈస్ ఫస్ట్, ఈ స్టాటిక్ ర్యామ్ అనేది ఇట్ అరేంజెస్ ద మెమోరీ చిప్స్ ని. ఏవైతే మనకి మెమోరీ చిప్స్ అవైలబుల్ గా ఉన్నాయో ఆ అవైలబుల్ గా ఉన్న మెమోరీ చిప్స్ ని అరేంజ్ చేసుకుంటుంది. ఏవైతే మెమోరీ చిప్స్ అరేంజ్ అవైలబుల్ లో ఉన్నాయో ఆ అవైలబుల్ లో ఉన్న మెమోరీ చిప్స్ ని అరేంజ్ చేసుకుంటుంది. ఆ అరేంజ్ చేసుకున్న మెమోరీ చిప్స్ నుంచి 16 bit ఆఫ్ బస్ విడ్త్ అనేది మనకి ఇస్తుంది. ఇట్ అప్టైన్స్ 16 bit ఆఫ్ బస్ విడ్త్. ఏదైతే 16 bit ఆఫ్ బస్ విడ్త్ ఉందో ఆ బస్ విడ్త్ ని మనకి ఇస్తుంది. అయితే దీంట్లో ఏంటి అంటే మెమోరీ ఆర్గనైజేషన్ లో మనకి టూ టైప్స్ ఉన్నాయి, ఆడ్ బ్యాంక్, ఈవెన్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. అయితే హయ్యర్ బైట్ ని ఆడ్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము, ఈవెన్ బ్యాంక్ అంటే లోయర్ బైట్ అని చెప్పేసి అంటాము. ఈ హయ్యర్ బైట్ అంటే లోయర్ బైట్ అనేది ఎలా క్లాసిఫై చేస్తాము అంటే డిపెండింగ్ ఆన్ ద పిన్ కాన్ఫిగరేషన్ లో ఉన్న బస్ హై ఎనేబుల్ పిన్ అండ్ ఏ నాట్. పిన్ కాన్ఫిగరేషన్ లో ఉన్న బస్ హై ఎనేబుల్ పిన్ అంటే బిహెచ్ఇ అండ్ ఏ నాట్ ని బేస్ చేసుకొని మెమోరీ అనేది ఆడ్ బ్యాంక్ ఈవెన్ బ్యాంక్ అనేది క్లాసిఫై చేస్తారు. బస్ హై ఎనేబుల్ పిన్ అనేది కనుక 0 అయింది అంటే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఆడ్ బ్యాంక్. బస్ హై ఎనేబుల్ పిన్ అనేది 0 అయితే అప్పుడు ఆడ్ బ్యాంక్ లో మెమోరీ అనేది ఉన్నట్టు. అట్ ద సేమ్ టైమ్ ఏ నాట్ అనే పిన్ లో కనుక 0 ఉంటే అది ఈవెన్ బ్యాంక్ లో ఉన్నట్టు, అది ఈవెన్ బ్యాంక్ లో ఉన్నట్టు. అట్ ద సేమ్ టైమ్ ఆడ్ బ్యాంక్ లో వచ్చేసరికి D8 నుంచి D15 దాకా డేటా బిట్స్ అనేవి ఉంటాయి అమ్మా. అలానే ఈవెన్ బ్యాంక్ లో వచ్చేసరికి D0 నుంచి D7 దాకా మనకి ఆ డేటా బిట్స్ అనేవి ఉంటాయి. సో అంటే ఈ ఆడ్ బ్యాంక్ కావచ్చు ఈవెన్ బ్యాంక్ కావచ్చు ఏదైనా కానీ మనకి ఏవైతే 16 bits ఉన్నాయో ఆ 16 bits ని ఈక్వల్ గా షేర్ చేసుకుంటున్నాయి. కాకపోతే ఈవెన్ బ్యాంక్ అంటే D0 నుంచి D7 దాకా అంటే 8 bits లోయే బైట్ అని చెప్పేసి అంటాము. ఆడ్ బ్యాంక్ అంటే ఏంటంటే 8 bits హైయే బైట్ అని చెప్పేసి అంటాము. ఎందుకు అంటే D8 నుంచి D15 దాకా మెమోరీ అనేది తీసుకుంటుంది కాబట్టి. సో ఏవైతే ఈ మెమోరీ అడ్రస్ లైన్స్ అనేవి ఉన్నాయో ఆ మెమోరీ అడ్రస్ లైన్స్ అనేవి మైక్రో ప్రాసెసర్ నుంచి మనకి రీడ్ అండ్ రైట్ బాయ్ పిన్స్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ర్యామ్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఇట్ ఈస్ ఎ వోలటైల్ మెమోరీ. అంటే రీడ్ చేసుకుంటుంది రైట్ చేసుకుంటుంది కాబట్టి మనకి డేటాని రీడ్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం డేటాని రైట్ చేసుకోవడానికి మనకి ఈ మైక్రో ప్రాసెసర్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ మైక్రో ప్రాసెసర్ కి కనెక్ట్ అయి ఉంటాయి. సో నెక్స్ట్ ఏంటంటే ఏవైతే ఆ 16 bits ఉన్నాయో ఆ 16 bits మెమోరీ బ్యాంక్ ని మనకి మైక్రో ప్రాసెసర్ కి కనెక్ట్ అయి ఉంటాయి అని చెప్పేసి అన్నాం కదా. సో మనకి బిహెచ్ఇ అండ్ ఏ నాట్ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి హయ్యర్ బైట్ ని లోయర్ బైట్ ని షఫల్ చేయడమే కాకుండా ఇట్ ఈస్ ఆల్సో యూజ్ టు డీకోడ్ ద చిప్ సెలెక్ట్ పిన్స్. బిహెచ్ఇ అండ్ ఏ నాట్ పిన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇట్ ఈస్ యూజ్ టు డీకోడ్ ద చిప్ సెలెక్ట్ పిన్స్. అంటే చిప్ సెలెక్ట్ పిన్స్ అంటే సిఎస్ పిన్స్ అని చెప్పేసి అంటామమ్మా మనం, సిఎస్ పిన్స్ అని చెప్పేసి అంటాం. అది ర్యామ్ ఇంటర్ఫేసింగ్ లో ఉంటుంది, ర్యామ్ బ్లాక్ డయాగ్రామ్ లో ఉంటుంది. ఆ చిప్ సెలెక్ట్ పిన్స్ అనేవి డీకోడ్ చేయడం కోసం ఈ బిహెచ్ఇ అండ్ ఏ నాట్ పిన్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద స్టాటిక్ ర్యామ్ ఇంటర్ఫేసింగ్. దిస్ ఇస్ ద బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద స్టాటిక్ ర్యామ్ ఇంటర్ఫేసింగ్. ఇక్కడ ఏమని చూపిస్తున్నాము, ర్యామ్ 4K x 8 అని చెప్పేసి చూపిస్తున్నాం. దాని మీనింగ్ ఏంటి అంటే ఇట్ యాక్సెసెస్ ద 4 KB ఆఫ్ మెమోరీ. ఇట్ యాక్సెసెస్ ద 4 KB ఆఫ్ మెమోరీ. ఆ 4 KB ఆఫ్ మెమోరీకి మనకి 4096 లొకేషన్స్ ఉంటాయి అన్నమాట. ఆ 4 KB ఆఫ్ మెమోరీకి 4096 మెమోరీ లొకేషన్స్ ఉంటాయి. ఈచ్ మెమోరీ లొకేషన్ కి ఇక్కడ 4K x 8 అని చెప్పేసి ఇచ్చాం కదా, దాని మీనింగ్ ఏంటి అంటే 8 bit ఆఫ్ డేటా అనేది కనెక్ట్ అయి ఉంటుంది. ప్రతి మెమోరీ లొకేషన్ కి 8 bit ఆఫ్ డేటా అనేది ఉంటుంది.
సో ఎప్పుడైతే మనకి ప్రతి లొకేషన్ కి ఈ బిట్స్ అనేవి కనెక్ట్ అయి ఉంటాయో అప్పుడు వాటిని డేటా బసెస్ అని చెప్పేసి అంటాము. ఫర్ అడ్రెస్సింగ్ ద 4K బైట్స్ ఆఫ్ మెమోరీ వి నీడ్ 12 అడ్రస్ లైన్స్. 4K బైట్ ఆఫ్ మెమోరీని అడ్రస్ చేసుకోవాలంటే మనకి 12 అడ్రస్ లైన్స్ కావాలి. ఆ 12 అడ్రస్ లైన్స్ ని A0 నుంచి A11 దాకా అని చెప్పేసి అనుకుంటాం. A0 నుంచి A11 దాకా అనుకుంటాం. నెక్స్ట్ వచ్చేసరికి CS3 బార్ అండ్ CS4 బార్ అని చెప్పేసి అన్నాము. ఈ CS3 బార్ అని చెప్పి CS4 బార్ అద చిప్ సెలెక్ట్ పిన్స్ CS3 అండ్ CS4 అద చిప్ సెలెక్ట్ పిన్స్. ఇవి దేనికోసం యూజ్ చేస్తాం అని చెప్పేసుకున్నాము, ఫర్ డీకోడింగ్ పర్పస్ మీద యూజ్ చేస్తాము. అండ్ దీంట్లో వచ్చేసరికి ఇక్కడ MID అండ్ MWR బార్ అంటే ఏంటి అంటే మెమోరీ రైట్ బార్ అండ్ మెమోరీ రైట్ బార్. ఇవేంటి అంటే మనం ఏదైతే మెమోరీలో ఉన్న డేటాని రీడ్ చేసుకున్నామో లేదా ఏదైతే మెమోరీలో ఉన్న డేటాని రైట్ చేసుకున్నామో వాటిని ఈ రీడ్ బార్ పిన్స్ కి రైట్ బార్ పిన్స్ కి కనెక్ట్ చేస్తాయి. ఈ రీడ్ బార్ పిన్స్ కి అండ్ రైట్ బార్ పిన్స్ కి కనెక్ట్ చేస్తాయి. సో ఈ సెగ్మెంట్ ని ఆడ్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము, ఈ సెగ్మెంట్ ని ఈవెన్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ర్యామ్ మెమోరీని ఇంటర్ఫేస్ చేస్తున్నాం. మీకు ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో మెమోరీ సెగ్మెంటేషన్ లో ఆడ్ బ్యాంక్ ఈవెన్ బ్యాంక్ అని చెప్పేసి 2 టైప్స్ లో క్లాసిఫై చేస్తాము. ఫస్ట్ ది ఆడ్ బ్యాంక్ మెమోరీ సెగ్మెంటేషన్, సెకండ్ ది ఏంటంటే ఈవెన్ బ్యాంక్ మెమోరీ సెగ్మెంటేషన్. అయితే ఈ ఆడ్ బ్యాంక్ సెగ్మెంటేషన్ అనేది ఎలా క్లాసిఫై చేస్తాము అంటే బస్ హై ఎనేబుల్ పిన్ కనుక 0 అయింది అంటే అది ఆడ్ బ్యాంక్ సెగ్మెంటేషన్ అంటాము. దానికి ఎన్ని డేటా ఉంటుంది అంటే D8 నుంచి D15 దాకా డేటా అనేది కనెక్ట్ అయి ఉంటుంది. అలానే ఈవెన్ బ్యాంక్ అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ద లోయర్ బైట్ అని చెప్పేసి అంటాము. లోయర్ బైట్ కి ఎలా ఉంటుంది, మనకి డేటా లైన్స్ అనేవి D0 నుంచి D7 దాకా ఉంటాయి, D0 నుంచి D7 దాకా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే మనకి 4096 మెమోరీ లొకేషన్స్ ఉన్నప్పుడు ఎన్ని అడ్రస్ లైన్స్ కావాలి అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేయాలి అంటే దానికి ఒక ఫార్ములా ఉందమ్మా. ఏంటి అంటే స్మాల్ ఎన్ ఈక్వల్స్ టు లాగ్ బేస్ టు క్యాపిటల్ ఎన్ అని చెప్పేసి అంటాము. స్మాల్ ఎన్ ఈక్వల్స్ టు లాగ్ బేస్ టు క్యాపిటల్ ఎన్ అంటే ఎన్ అంటే స్మాల్ ఎన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద క్యాలిక్యులేటింగ్ ద అడ్రస్ లైన్స్. అడ్రస్ లైన్స్ ఎన్ ఈస్ నథింగ్ బట్ ద అడ్రస్ లైన్స్ అనమాట. నెక్స్ట్ క్యాపిటల్ ఎన్ అంటే ఏంటి అంటే మనకి ఎన్ని మెమోరీ లొకేషన్స్ తీసుకుంటున్నాము ఆ మెమోరీ లొకేషన్స్ ని మనం అక్కడ ఇస్తాము. ఎన్ని లొకేషన్స్ ని తీసుకుంటున్నామో ఆ లొకేషన్స్ ని మనం అక్కడ ఇస్తాము. ఇక్కడ 4 KB అంటే ఎన్ని లొకేషన్స్ అని చెప్పేసి అన్నాను, 4096 లొకేషన్స్ అని చెప్పేసి అన్నా. ఆ ఈచ్ లొకేషన్ ఆ వాటిలో ఉన్న మెమోరీ లొకేషన్స్ లో ఉన్న ఈచ్ లొకేషన్ అనేది మనకి 8 bits ఆఫ్ డేటా అనేది కంటైన్ అవుతుంది లేదా యాక్సెస్ అవుతుంది. సో ఎన్ని అడ్రస్ లైన్స్ కావాలంటే మనం యూజ్ చేసుకునే ఫార్ములా వచ్చి స్మాల్ ఎన్ ఈక్వల్స్ టు లాగ్ బేస్ టు క్యాపిటల్ ఎన్ చెప్పేసి అంటాము. ఓకే, సో అట్ ద సేమ్ టైం ఈ మెమోరీ ఇంటర్ఫేసింగ్ అనేది 00000H నుంచి FFFH దాకా ఉంటుందమ్మా. 00000H నుంచి FFFH దాకా ఉంటుంది. అయితే ఈ మెమోరీ ఇంటర్ఫేసింగ్ అనేది ఎప్పుడైతే మనం 8086 నుంచి 8088 ఇంటర్ఫేస్ చేస్తామో అప్పుడు మాత్రమే దీంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి కొన్ని సాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కడెక్కడ అవుతాయి అంటే మనకి డీకోడింగ్ చేయడంలో కానీ లేదా డేటాని ఇవ్వడంలో కానీ లేదా అడ్రస్ లైన్స్ తీసుకోవడం కానీ అట్లాంటి టైంలో మనకి కొంచెం ఒక ప్రాబ్లం అనేది అక్కడ అవుతుంది ఈ 8086 మైక్రో ప్రాసెసర్లో. సో అది ఎప్పుడు క్లియర్ అవుతుంది అంటే 8088 మైక్రో ప్రాసెసర్ తోటి మనం ఇంటర్ఫేస్ చేసినప్పుడు మాత్రమే అది క్లియర్ అవుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ అ బ్లాక్ డయాగ్రామ్ ఫర్ ద స్టాటిక్ ర్యామ్ ఇంటర్ఫేసింగ్. అయితే దీంట్లో ఈ సెగ్మెంట్ ని ఆడ్ బ్యాంక్ అంటాము, దీంట్లో ఈ సెగ్మెంట్ ని ఈవెన్ బ్యాంక్ అని చెప్పేసి అంటాము. సో ఫర్ అడ్రెసింగ్ ద 4K బైట్ ఆఫ్ మెమోరీ లొకేషన్స్ వి నీడ్ 12 అడ్రస్ లైన్స్. 4K బైట్ ఆఫ్ మెమోరీ లొకేషన్స్ కంటైన్స్ 4096 లొకేషన్. ఆ 4096 లొకేషన్ లో ఈచ్ లొకేషన్ కి మనకి 8 bits ఆఫ్ డేటా కావాలని చెప్పేసి అన్నాను. మరి ఎన్ని అడ్రస్ లైన్స్ కావాలి అంటే మనం క్యాలిక్యులేట్ చేసేది స్మాల్ ఎన్ ఈక్వల్స్ లాగ్ బేస్ టు క్యాపిటల్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాష్ చూడండి అమ్మా, ఇక్కడ ఏమని చెప్పాను నేను, యాష్ ఇట్ ఈస్ ఆర్గనైజ్డ్ ఇన్ 2 dimensional లేయర్స్ ఆఫ్ మెమోరీ లొకేషన్స్ అంటే 2 dimensional లేయర్స్ ఆఫ్ మెమోరీ లొకేషన్స్ లో ఆర్గనైజ్ చేస్తాం ఈ స్టాటిక్ ర్యామ్ ఇంటర్ఫేసింగ్ అనేది. అట్ ద సేమ్ టైం దీనికి 4 KB × 8 bytes అని చెప్పేసి అన్నాం. అంటే 4 KB ఆఫ్ మెమోరీ లొకేషన్స్ కావాలి. దాంట్లో 8 మీనింగ్ ఏంటి అంటే ప్రతి లొకేషన్ కి 8 bits ఆఫ్ డేటా అనేది కావాలి. ఇవి రెండు మనం ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ ఎప్పుడైతే మనం ఎట్ ఏ టైం సెలెక్ట్ చేసుకుంటామో దాన్ని డేటా బస్ అని చెప్పేసి అంటాము.
at the same time 8 by pin or 8 by pins are the 8 and 8 pins. Those are connected into the memory 8 by and memory 8 by pins. And then you can see the data memory data at the same time. మెమోయ్ లో నుంచి డేటాని రైట్ చేసుకున్నామా అవి ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ డివైజెస్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ పిన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ మనకి మెమోయ్ బ్యాంక్స్ అనేది ఉంది, మెమోయీ సెగ్మెంటేషన్ అనేది ఉంది. ఆ మెమోయీ సెగ్మెంటేషన్ ఎలా క్లాసిఫై చేస్తాము అని చెప్పేసి అన్నాను. డిపెండింగ్ ఆన్ ద డేటాని బేస్ చేసుకొని మనకి టూ టైప్స్గా క్లాసిఫై చేసాము, ఆడ్ బ్యాంక్ అండ్ ఈవెన్ బ్యాంక్. ఆడ్ బ్యాంక్ అంటే ఏమని చెప్పుకున్నాం, హైయర్ బైట్ అన్నాము, ఈవెన్ బ్యాంక్ అంటే లోయర్ బైట్ అని చెప్పేసి అనుకున్నాము. అయితే ఆడ్ బ్యాంక్ అనేది ఎలా క్లాసిఫై చేస్తారంటే బిహెచ్ఈ ప్లస్ హై ఎనేబుల్ పిన్ అనేది ఎప్పుడైతే జూయో అవుతుందో దట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఆడ్ బ్యాంక్, అండ్ ఏ నాట్ అనేది ఎప్పుడైతే జూయో అవుతుందో దట్ ఈస్ రిఫర్డ్ యాజ్ ఈవెన్ బ్యాంక్. ఇక్కడ సిఎస్ త్రీ బార్ అండ్ సిఎస్ ఫోర్ బార్ పిన్స్ ఆర్ ద చిప్ సెలెక్ట్ పిన్స్. ఎప్పుడైతే మనకి మెమోరీ అడ్రస్ అనేది హార్డ్వేర్ సర్క్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుందో, డిపెండ్స్ అపాన్ ద హార్డ్వేర్ సర్క్యూట్, దెన్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డీకోడింగ్ దీస్ చిప్ సెలెక్ట్ పిన్స్. ఎప్పుడైతే మనకి మెమోరీ అడ్రస్ అనేది మనం ఏదైతే హార్డ్వేర్ సర్క్యూట్ తీసుకున్నామో ఆ హార్డ్వేర్ సర్క్యూట్ మీద డిపెండ్ అయి ఉంటుందో, అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఈ హార్డ్వేర్ సర్క్యూట్ అనేది ఈ చిప్ సెలెక్ట్ పిన్స్ ని డీకోడ్ చేసుకుంటుంది, ఓకే. సో నెక్స్ట్ ఏంటి అంటే మనకి ఏవైతే మెమోరీ లొకేషన్స్ ఉన్నాయో ఆ మెమోరీ లొకేషన్స్ లో అడ్రస్ ని క్యాలిక్యులేట్ చేసుకోవడం కోసం ఒక ఫార్ములా ఉందని చెప్పేసి చెప్పుకున్నా. స్మాల్ ఎన్ ఈక్వల్స్ టు ఇక్కడ లాగ్ టూ అనేది బేస్ అమ్మ, ఇది ఇక్కడ లాగ్ బేస్ టూ, ఇది క్యాపిటల్ ఎన్, లాగ్ బేస్ టూ టు ద క్యాపిటల్ ఎన్. ఎన్ అంటే ఏంటి అంటే మెమోరీ లొకేషన్స్, మనం ఎన్నైతే మెమోరీ లొకేషన్స్ తీసుకున్నామో ఆ మెమోరీ లొకేషన్స్ బేస్ చేసుకుని మనకి అడ్రస్ లైన్స్ అనేవి క్యాలిక్యులేట్ చేసుకుంటాము, ఎట్ ద సేమ్ టైం మనకి ఏంటి అంటే ఏ నుంచి ఏ 19 దాకా ఒకవేళ అడ్రస్ లైన్స్ అనేవి తీసుకున్నాము అంటే మనం ఏమని చెప్పుకున్నాను, ఇది ఈ డేటా అనేది 00000H నుంచి 00FFH దాకా యాక్సెస్ అవుతుందని చెప్పేసి చెప్పుకున్నాను. అప్పుడు ఆ 20 అడ్రస్ లైన్స్ కి మెమోరీ అనేది ఈక్వల్ గా షేర్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏ నాట్ నుంచి ఏ 11 దాకా అడ్రస్ లైన్స్ అనేది తీసుకున్నామమ్మా, ఆ అడ్రస్ లైన్స్ అనేవి ఏం చేస్తాయంటే ఒక్కోసారి మనకి ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ద డీ కోడ్ ద చిప్ సెలెక్ట్, అంటే మనకి ఏవైతే చిప్ సెలెక్ట్ పిన్స్ అనేవి ఉన్నాయో ఆ చిప్ సెలెక్ట్ పిన్స్ ని డీ కోడ్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తాము. అయితే బస్ హై ఎనేబుల్ పిన్ అనేది ఎప్పుడైతే ఆడ్ బ్యాంక్ కి లో సిగ్నల్స్ అనేవి ట్రాన్స్ఫర్ చేస్తుందో అప్పుడు మనకి బైట్స్ ఆఫ్ డేటా అనేది యాక్సెస్ అవుతుంది. ఆ బైట్స్ ఆఫ్ డేటాని యాక్సెస్ చేయడానికి ఇక్కడ మనం లాచెస్ అని చెప్పేసి కూడా అంటాం. ఎప్పుడైతే బస్ హై ఎనేబుల్ పిన్ అనేది ఆడ్ అడ్రస్ బ్యాంక్ కి లో డేటా అనేది యాక్సెస్ అవుతుందో అప్పుడు ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ లాచ్డ్ అడ్రస్ అని చెప్పేసి కూడా అంటాం. సో ఈ బస్ హై ఎనేబుల్ పిన్ అనేది దేనికోసం కూడా యూజ్ చేస్తామంటే డి మల్టీప్లెక్స్, అంటే డేటా లైన్స్ మనకి ఏవైతే ఉన్నాయో ఆ డేటా లైన్స్ ని డి మల్టీప్లెక్స్ చేయడం కోసం కూడా యూజ్ చేస్తామా. ఇదంతా మీకు ఏంటంటే మెమోరీ సెగ్మెంటేషన్ లోనే వస్తుంది. సో మెమోరీ సెగ్మెంటేషన్ లో మీకు ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే బిహెచ్ఈ ఏ నాట్ ని బేస్ చేసుకుని మనకి మెమోరీ అనేది ఎలా కోడ్ అవుతుంది, అంటే బిహెచ్ఈ ఏ నాట్ అనేది టూ ఇన్పుట్స్ కనుక తీసుకున్నాము అంటే టూ ఇన్పుట్స్ గా కన్సిడర్ చేసుకున్నాము అంటే మనకి అప్పుడు 4 పాజిబుల్ కాంబినేషన్స్ వస్తాయి. ఆ 4 పాజిబుల్ కాంబినేషన్స్ ఏంటి, 00011011. అలానే ఆ 00 ప్రెస్ చేసుకున్నప్పుడు మనకి ఆ డేటా అనేది నన్ అవడం కానీ, లేకపోతే 01 ప్రెస్ చేసుకున్నప్పుడు ఈవెన్ బ్యాంక్ అవడం, 10 ప్రెస్ చేసుకున్నప్పుడు ఆడ్ బ్యాంక్ అవడం, అలానే 11 ప్రెస్ చేసుకున్నప్పుడు అప్పాయి బయట అవడం, ఇలా కొన్ని ఉంటాయి అమ్మ, కొన్ని ఉంటాయి. బేస్డ్ ఆన్ ద ఆ టూత్ టేబుల్ ని బేస్ చేసుకొని మనకి బిహెచ్ఈ అండ్ ఏ నాట్ లో ఉన్న ఆపరేషన్స్ అనేవి కూడా పర్ఫామ్ అవుతుంది. ఓకే, సో రేపు వచ్చేసి మనం డైనమిక్ ర్యామ్ ఇంటర్ఫేసింగ్ గురించి చూద్దాము. ఇప్పుడు దాకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫస్ట్ ఏం లేదమ్మా, సెమీ కండక్టర్ ఇంటర్ఫేసింగ్ అంటే ఫస్ట్ ఇంటర్ఫేస్ అవ్వాలి అంటే మైక్రో ప్రాసెసర్ అనేది మెమోరీ తోటి ఇంటర్ఫేస్ అవ్వాలి అంటే మనకి ఏం కావాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో ప్రాసెసర్ కి అసలు మెమోరీ అనేది ఎందుకు కావాలి అంటే ఇట్ నీడ్స్ ద డేటా,
మైక్రో ప్రాసెసర్ కి డేటా అనేది కావాలి. అది ఇన్పుట్ డేటా కావచ్చు, అవుట్పుట్ డేటా కావచ్చు, ఏదైనా కానీ మెమోరీని రీడ్ చేసుకోవాలి. మెమోరీలో ఉన్న డేటాని రీడ్ చేసుకోవాలి, అట్ ద సేమ్ టైం దాన్ని రైట్ చేసుకోవాలి. సో దానికి దాన్నే మనం ఇంటర్ఫేసింగ్ అని చెప్పేసి అంటాం. అది ఎలా యాక్సెస్ చేసుకుంటుంది అంటే ర్యామ్ ని రోమ్ ని యూజ్ చేసుకొని యాక్సెస్ చేసుకుంటుంది. ర్యామ్ అంటే ఏంటి, ర్యాండమ్ యాక్సెస్ మెమోరీ, రోమ్ అంటే రీడ్ ఓన్లీ మెమోరీ. అయితే దీంట్లో కూడా మనకి స్టాటిక్ ర్యామ్ అని డైనమిక్ ర్యామ్ అని చెప్పేసి ఉన్నాయి. ఆ స్టాటిక్ ర్యామ్ ఇంటర్ఫేసింగ్ డైనమిక్ ర్యామ్ ఇంటర్ఫేసింగ్ అనేది త్రూ మనకి మెమోరీ బ్యాంక్స్ అని బేస్ చేసుకొని జరుగుతుంది. ఓకే, సో కొంచెం ఇవాళ మెమోరీ సెగ్మెంటేషన్ ఏదైతే ఫస్ట్ యూనిట్ లో ఉందో దాని మీద తగ్గకుండా, అప్పుడు మీకు ఈ టాపిక్ అనేది అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు దాకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నెక్స్ట్ చాలా మంది ఏమంటున్నారంటే, ఇప్పుడు నేను ఆల్రెడీ ప్రోగ్రామ్స్ మీకు ఎగ్జాంపుల్ చేయమని చెప్పేసి ఇచ్చానమ్మా, దాంట్లో మల్టిప్లికేషన్ థియరిటికల్ క్యాలిక్యులేషన్ చెప్పమని చెప్పేసి అడుగుతున్నారు. మల్టిప్లికేషన్ థియరిటికల్ క్యాలిక్యులేషన్ అంటే ఏం లేదు, జస్ట్ ఏదైతే మనం అక్కడ ఏంటి సైన్డ్ నెంబర్స్ తీసుకుంటున్నాము. సైన్డ్ నెంబర్స్ తీసుకుంటున్నాం అంటే ఏదైనా మనం టూ ఇన్పుట్స్ తీసుకున్నప్పుడు ఒక ఇన్పుట్ లో నెగిటివ్ సైన్ అనేది ఉంటుంది. ఏదైతే నెగిటివ్ సైన్ ఉందో ఆ నెగిటివ్ సైన్ కి మనం టూస్ కాంప్లిమెంట్ చేసేసి వచ్చిన ఆన్సర్ ని ఫస్ట్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ తోటి మల్టిప్లై చేస్తాం. ఫస్ట్ ఇన్పుట్ ఏదైతే ఉందో ఆ ఇన్పుట్ తోటి మల్టిప్లై చేసే వచ్చే ఆన్సర్ మనకు అవుట్పుట్. అంటే టూ ఇన్పుట్స్ తీసుకున్నాం, ఎన్ వన్ అనే ఇన్పుట్ తీసుకున్నాం, ఎన్ టూ అనే ఇన్పుట్ తీసుకున్నాం. ఎన్ టూ అనే ఇన్పుట్ -1, -2, -3, -4, -H అని చెప్పేసి ఇచ్చాం. దానికి ఏం చేస్తున్నాం మనం, ఫస్ట్ నెగిటివ్ సైన్ ఉంది కాబట్టి దాన్ని టూస్ కాంప్లిమెంట్ చేయాలి. అంటే ఫస్ట్ వన్స్ కాంప్లిమెంట్ చేసేసి దానికి వన్ యాడ్ చేస్తున్నాము. వన్ యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ తోటి మళ్ళీ మల్టిప్లై అనేది చేస్తాం మనం ఇంకొక ఇన్పుట్ కి, అప్పుడు వచ్చిన రిజల్టే మీకు థియరిటికల్ క్యాలిక్యులేషన్ అవుతుంది. ఓకేనా? ఆన్సర్ ఎలా వచ్చింది సార్? దానికి ఆన్సర్ ఎలా వచ్చింది అంటే మీరు ఏమైనా టూ ఇన్పుట్స్ తీసుకోండి, టూ ఇన్పుట్స్ తీసుకొని చేయండి, టూస్ సెకండ్ ఇన్పుట్ కి టూస్ కాంప్లిమెంట్ చేయండి. సెకండ్ 1, 2, 3, 4 తీసుకో. 1, 2, 3, 4 తీసుకొని చేసాం సార్. ఆ చేస్తే అన్ని జీరోస్ వచ్చని, లాస్ట్ బిట్ లో 0100 వచ్చింది. మరి 0100 టూస్ కాంప్లిమెంట్ అంటే వన్ యాడ్ చేసుకోవాలి. సో వన్ యాడ్ చేసుకుంటే ఏమవుతుంది మీకు 1100 అని చెప్పి లాస్ట్ది. అప్పుడు ఏదైతే మీకు వాల్యూ అనేది వచ్చిందో దాంతో మీ ఏం చేయాలి, ఫస్ట్ ఇన్పుట్ అనేది మల్టిప్లై చేయాలి. అంటే 1100 1100 1100 1100 తోటి ఏం చేయాలి, 1100 1100 1100 1100 1 మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమవుతుంది మీకు ఆన్సర్ అనేది లాస్ట్ లో మీకు 0000 0100 0100 0100 ఆల్ జీరోస్ వస్తున్నాయి కదా, ఆల్ జీరోస్ వస్తున్నాయి కదా. లాస్ట్ లో 1 × 1 ఉంది కదా సార్, 1 × 1 ఎక్కడ వస్తుంది మనకి, లాస్ట్ లో ఫోర్త్ ప్లేస్ లో, ఫోర్త్ ప్లేస్ లో 1 × 0 కదమ్మా ఉండేది. ఫోర్త్ ప్లేస్ లో 1 × 0 ఉంది అంటే మనకి 0 వస్తుంది. అప్పుడు